హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన వంటశాలలో ఒక పాయసం చేసి చూపించబోతున్నాను. అది సగ్గుబియ్యం పాయసం అన్నమాట. సగ్గుబియ్యం పాయసం మనం ఎప్పుడు చేసిన వెంటనే ఎలా ఉంటుందండి, జ్యూసీ జ్యూసీ లాగా ఉంటుంది కదా మనకి, జారుగాను. అలాగే కొన్ని గంటల వరకు ఉండాలి అంటే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టేస్టీగా పాలు తక్కువ పోసుకుని మంచి రుచిగా ఉండేలాగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకెంత కలిసి చేసేద్దాం పదండి. ఇప్పుడు గిలా చూడండి, ఈ గ్లాస్తో నేను ఒక్క గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని, సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇందులో వాటర్ పోసుకుని ఒకసారి నీళ్ళు పోసి తీసేసాను అండి. తీసేసి అప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఒక గంట కానీ మినిమం మీకు టైం లేదా ఒక అరగంట నానబెట్టుకోండి. టైం ఉందనుకోండి ఒక గంట గంటన్నర నానబెట్టుకున్నారంటే తొందరగా ఉడికిపోద్ది, బాగా జిగురు వస్తుంది అనమాట, బాగుంటుంది. అయితే సగ్గుబియ్యం మన పక్కన పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకోవాలి. అర లీటర్కి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అంటే ఈ గ్లాస్తో ఒక 4-5 గ్లాసులు వాటర్ వేసుకోండి. గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదా, ఇది బాగా మరగాలన్నమాట. మరుగుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక్క 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. వేసి మరీ ఎక్కువ వేసుకోకూడదు, వేసుకుంటే బాగోదు. ఇందులో జీడిపప్పు, కిస్మిసు, బాదాము ఇవి పరుకులు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఒక్కొక్కటి 10-10 వేసాను నేను ఇందులో. ఇల్లు మరుగుతున్నాయి కదా, ఇందులో మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీరు నానిన దాన్ని బట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒక అరగంట అనుకోండి, ఒక 6-7 నిమిషాలు ఉడకాలి, లేదంటే ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఓ కిస్మిస్ ఇవన్నీ చూడండి, కొంచెం వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి సేమియా వేసుకోవాలన్నమాట. వేసుకుని వేయించుకోవాలి, వీటితో పాటే వేయించేసుకుందాం. ఇదిగోండి వేగిపోయింది చూడండి, ఇదిగోండి చక్కగా వేగిపోయింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో ఇలాచి పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఇందులో షుగర్ వేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నాం ఆ గ్లాస్తో ముందుగా ఒక గ్లాస్ వేస్తున్నాను. వేసాను కదా, మళ్ళీ ఇంకా 1/2 గ్లాస్ వేస్తున్నాను. అయితే ఒక గ్లాసు సేమియా, ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు పడుతుందండి షుగర్ అయితేని పంచదార. అయితే నేను 1.5 ఎందుకు వేస్తున్నానో చెప్తానండి. ఇప్పుడు ఇదిగోండి 1.5 పంచదార వేస్తాం కదా. ఇంకో ఇలా చూడండి, ఇది చిన్న చక్కెర అంటారు కదా, అంటే పటిక చిప్స్ అంటారు కదా, దేవుడి దగ్గరది మనం ప్రసాదంలో పెడతాం పంచదార పెట్టకూడదని ఈ పటిక చిప్స్ పెడతాం కదా, దీన్ని మనం 1/2 గ్లాస్ తీసుకోవాలి. 1.5 పంచదార తీసుకున్నాం కదా, మిగతా 1/2 ఇది తీసుకోండి. ఉంటే వాడుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్ పంచదార వేసుకున్నా సరే, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పటిక చిప్స్ వేసుకున్నాం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కరిగిపోవాలి మనకి పంచదార, ఈ పటిక చిప్స్ కరిగిపోయిన తర్వాత ఇందులో సేమియాలు వేసుకుందాం. ఇది పంచదార విని పట్టుకేసాం కదా, కరిగిపోయింది. ఇందులో మనం సేమియాలు వేయించి పెట్టుకున్నాం కదా, సేమియాలు వేసేసుకుందాం. సేమియాలు వేసిన తర్వాత మనం 1-2 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. సేమియాలు మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకున్నాం అనుకోండి అంత బాగోదన్నమాట. ఇదిగోండి ఇందులో మనం 1/2 లీటర్కి ఎక్కువ పాలు పోస్తున్నానండి. ఇలా చూడండి, కాసిన పాలు, పచ్చిపాలు పోసినా పర్వాలేదండి, మరిగి పొద్దు ఉడికిపోతుంది. లేదంటే కాసుకున్న పాలు, చల్లారిన పాలు, కాసి చల్లార్చిన పాలు అయినా పర్లేదు వేసుకోవచ్చు, అప్పుడే కాసుకునైనా సరే పోసుకోవచ్చు. నేను 1/2 లీటర్కి కొంచెం ఎక్కువ పాలు పోసాను, మీ దగ్గర ఉంటే కనుక 1/2 లీటర్ పాలైనా సరే పోసేసుకోండి. అయితే పాలు, పంచదార, మనకి సగ్గుబియ్యము, వాటర్ వేసాం, అవి అన్ని సేమియాలు కలిపి 1-2 నిమిషాలు ఇలా ఉడికిందంటే మొత్తం కలిసిపోద్దండి. మనం విడివిడిగా ఇది ఉడకబెట్టుకున్నట్టు అది ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. అదే పచ్చిపాలు పోసారనుకోండి 3 నిమిషాలు ఉడికించుకోండి. కాసి ఇలా పోసిన పాలు అయితే 2 నిమిషాలు చాలండి. మరి సగ్గుబియ్యం ఏం కదండి, మరి ఒకవేళ సేమియా ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి బాగోదన్నమాట, మెత్తగా అయిపోతుంది. లాస్ట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దింపే ముందు కొద్దిగా చిటికెడు, అంటే చిటికెడు పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకున్నప్పుడు మనం పాయసం కొద్దిగా అంటే కొద్దిగడు పచ్చకర్పూరం, మీకు తెలుసు కదా పచ్చకర్పూరం ఎంత వేసుకోవాలో, ఏ మాత్రం ఎక్కువ వేసుకున్నా అసలు ఆ టేస్ట్ ఇంకా మొత్తానికి పోద్ది అనమాట, ఎక్కువైపోయి తినలేము. అది ఎంత వేసుకోవాలో మోతాజులో అంత వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఎంత అంటే ఆవగింజ కన్నా కొంచెం ఎక్కువ వేసాను అంతే, నలిపిన తర్వాత నా చేతికి సగం ఉండిపోయింది కొంచెం.
ఇదిగో పాయసం రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదండి, మనకి ఈ జార్ ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం సేపటికి కొద్దిగా లైట్గా చిక్కబడి మనకి అలా ఉంటుంది అన్నమాట, స్లోగా చిక్కబడుతుంది. ఇంకో ఇలా చూడండి, అరగంట తర్వాత మీకు లైట్గా చిక్కబడుతుంది అనమాట. ఇది అసలు అద్భుతమైన సువాసన వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇలా మీరు చేసి పిల్లలకి ఇస్తే అందులో మేము సేమియా కూడా వేసిన వాళ్ళు, ఉత్తి సగ్గుబియ్యం జావ అయితే చాలామంది పిల్లలు తాగరు, ఇలా సేమియాలు కూడా వేసి ఇచ్చారనుకోండి తాగుతారు, అందులోనూ చలవ చేస్తుంది. కప్పులో వేసుకుని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కరెక్ట్గా భలేగా ఉంది జారుగా. దీన్ని నేను ఒక్కసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను. ఇలా చూడండి, పాయసాన్ని ఇలా చక్కగా తీసుకుని నేనైతే బాదం పప్పులు అలాగే జీడిపప్పు కిస్మిస్ అన్నీ కలిపి చల్ల చల్లగా లాగిచ్చేస్తాను. చాలా బాగుందండి స్వీట్ అయితేని పాయసం. మీ అయితేనండి చాలాసేపటి వరకు, అంటే ఒక 2-3 గంటల వరకు అయితే అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది అనమాట, జారుగా గట్టిగా అయితే అయిపోదు అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం, నేనైతే ఇలాగే చేస్తాను. నచ్చిందనుకోండి వీడియో, నచ్చిందంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఈ సేమియా పాయసం గురించి. అలాగే మా వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ ఒక 2-3 చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే చూసి మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మరి ఇంకెంత కాలేసే మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం.